ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనపై ఉందని వరంగల్ తూర్పు శాసన సభ్యులు నన్నపనేని నరేందర్ అన్నారు. జెండా పండుగలో భాగంగా కిలా వరంగల్లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి టిఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కేసీఆర్ సంకల్పమే తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్రాన్ని అన్ని విధాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రజల మన్ననలు పొందారన్నారు ఆయన. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఒక్కడిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా వారు తెలంగాణ సాధించుకొని ఈ రోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్నే కాదు ఢిల్లీ గట్ట మీద తెలంగాణ భవన్కి ఈ రోజు శంకుస్థాపన చేసిన సందర్భంగా గట్టిగా చప్పట్లతో స్వాగతించాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. కేసీఆర్ గారు అంటే ఒక శక్తి, కేసీఆర్ గారు అంటే ఒక ఆత్మవిశ్వాసం, కేసీఆర్ గారు అంటే నమ్మకం. అటువంటి మహనీయుని నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా కూడా గర్వపడాలి. తండ్రికి తగ్గ తనయుడిగా కేసీఆర్ గారు కూడా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నో సంక్షేమ పథకాలు మున్సిపల్ శాఖను చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ రోజు ఎంత సంతోషం అంటే మనందరం కూడా ఒక లక్ష్యాన్ని చేరుకున్నాం, మరో లక్ష్యాన్ని చేరుకోవడానికి బంగారు తెలంగాణ దిశగా పోతున్నాం. ఆ లక్ష్యాన్ని చేధించిన తర్వాత అందరూ సుపన్నంగా సుశాంతంగా బ్రతకడానికి ఈ యొక్క రెండు లక్ష్యాలు, ఒక లక్ష్యం నెరవేరినాం, రెండో లక్ష్యాన్ని వైపు పయనిస్తున్నాం. ఇంతకుముందు సోదరు ఉమా చెప్పినట్టుగా వరంగల్ జిల్లా